డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో కొందరు యువకులు విద్యార్థులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని బాధితులు అర్జీ ఇవ్వడంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో మాట్లాడారు. ఆడపిల్లలను, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి అర్జీని సేనాని చదివి అర్జీలలో ఉన్నటువంటి సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను బట్టి అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి రాయిని బుజ్జయ్య అనే వ్యక్తి ఓ న్యాయవాది ద్వారా డిప్యూటీ సీఎంకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. వారు ఉంటున్న ప్రాంతంలో పోక్రి యువకుల మద్యం, గంజాయి సేవించి బైకులో స్పీడ్గా వెళ్తూ అమ్మాయిలను ఆటపట్టిస్తున్నారని, అడిగితే రౌడీయిజం చేస్తున్నారని తెలిపారు. 2 సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారి తీరు మారకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంటనే స్పందించి జిల్లా ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినందుకు పవన్ కళ్యాణ్కు ఆ ప్రాంతవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని కొందరు యువకులు విద్యార్థులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని బాధితులు అర్జీ ఇవ్వడంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో మాట్లాడారు. ప్రస్తుతం వాళ్ళకి న్యాయం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు నెల్లూరు నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. చెన్ను, మొత్తానికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పటికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ అంటూ కూడా పలు ప్రశంసలు అయితే పొందుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆతకాయలు యువకుల వల్ల పోకిరి శ్రేష్టాలకు విసుగుపోయినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి వాసులు డిప్యూటీ సీఎం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ పరిష్కారం సంబంధించినటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యపై కూడా వెంటనే సెకండ్ అధికారి తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంగడగిరికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ యొక్క అంశాన్ని మనం చూసుకుంటే రోడ్లపై మద్యం సేవించి బైక్ లో ఇష్టానుసారంగా కూడా తిరుగుతూ మహిళల్ని, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అల్లర్ముకలు పని పట్టాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంగడగిరి ప్రజలు మొరపెట్టుకున్నారు. వెంగడగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి రాయిని బుజ్జయ్య అనే వ్యక్తి ఓ న్యాయవాది ద్వారా డిప్యూటీ సీఎం కు లేఖ రాశారు. ఏదైతే రాయిని బుజ్జయ్యకి సంబంధించినటువంటి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకరు 10th క్లాస్ చదువుతున్నారు, మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. పరుషు కూడా ఆడపిల్లలు ఎవరైనా కూడా ఆ వీధిలో బయటకు పోవాలన్నా, చంటిపెట్టెలు బయటకు వెళ్లాలన్నా కూడా ఆకపాయిలు అల్లర్లు చేయడమే కాకుండా బైకుల మీద వచ్చి వేగంగా రావడం, దగ్గరికి వచ్చిన తర్వాత హార్న్లు కొట్టడం ఇలా తరచూ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇలా 2-3 సార్లు కూడా వెంకటగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి రాయిని బుజ్జయ్యకు ఏమాత్రం కూడా సానుకూలంగా ముందుకైతే కొనసాగలేదు. ఎప్పటికెప్పుడు కూడా పిలిపించి మాట్లాడడం వరకే జరిగింది. ఆ తర్వాత ఆగతాయిని వెంటనే కూడా బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత మరలా కూడా ఈ ర్యాగింగ్ అనేది ఎక్కువ అవడం పట్ల కూడా బుజ్జయ్య విసిగి చెందిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా బుజ్జయ్యకి సంబంధించినటువంటి ఒక స్నేహితుడు ద్వారా, ఒక లాయర్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక లేఖ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ పంపించారు. ఏదైతే మనం ప్రధానంగా వకీల్ సాబ్ అనే యొక్క పెద్దన్న పాత్ర అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోషించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సెక్షన్ లో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ సెక్షన్ పూర్తి అయిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ల నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ లెటర్లు వచ్చాయో వాటన్నిటి మీద కూడా ఆయన దృష్టి సాధిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, అదేవిధంగా వాటి మీద వచ్చినటువంటి అర్జీలు, వాటి మీద ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు అర్జీలన్నింటినీ కూడా పంపించడం జరుగుతుంది. వాటి మీద పూర్తి స్థాయిలో కూడా ఒక విచారణ అయితే పూర్తి స్థాయిలో కూడా వేగవంతం చేస్తున్నారు. అసెంబ్లీ పూర్తయిన తర్వాత వాటి మీదే ఇప్పుడు కాన్సెప్ట్, ఏదైతే అర్జీలు వచ్చాయో వాటి మీద పూర్తిగా కూడా చట్టైన అధికారులని పిలిపిస్తున్నారు. ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో, ఏదైతే సమస్య ఎక్కువగా ఉంటుందో ఆ సమస్య పట్ల కూడా
పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక లెటర్ వచ్చింది వెంకటగిరికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఈరోజు ప్రధానంగా ఒక లేఖ ద్వారా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగతాయిలు వెంటపడుతున్నారు, నన్ను ఆవేదన చెందిస్తున్నారు, మనోభావాలకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి వెంటనే ఒక లెటర్ వచ్చినటువంటి దాన్ని చదివిన తర్వాత క్షుణ్ణంగా తిరుపతి సుబ్బరాయుడు ఎస్పీ ఎవరైతే ఉన్నారో సుబ్బరాయుడికి ఫోన్ చేశారు. వెంటనే వెంకటగిరిలో ఈ విధమైనటువంటి 6వ వార్డు, అది వెంకటగిరికి సంబంధించి ఎన్టీఆర్ నగర్ అంటారు, సో అక్కడ ఈ యొక్క ఆకతాయిలు ఎవరైతే అమ్మాయిలని కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పి వెంటనే దాని మీద విచారణ జరిపించి యాక్షన్ తీసుకోమన్నారు. అయితే పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ కూడా అక్కడికి రావడం జరిగింది, వాటి మీద కూడా వెంటనే విచారణ వ్యక్తపరిచినటువంటి పరిస్థితిలో రాయిని బుజ్జయ్య ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఎవరైతే లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పారో వాళ్ళంతా కూడా కాలనీ వాసులంతా కూడా సాటిస్ఫై అయ్యారు. ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సాక్షాత్తు మేము ఇచ్చినటువంటి లేఖకు కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టడం అనేది హర్షణీయం అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి శాఖలే కాదు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువకులు, విద్యార్థులు ఎంతో మంది ఈరోజు ఆయన దృష్టికి వస్తున్నటువంటి సమస్యల పట్ల కూడా ఆయన పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.